టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి మనకు తెలిసిందే ఒకవైపు సినీ ఇండస్ట్రీలోనూ మరోవైపు విద్యాసంస్థలను నడుపుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు కుటుంబం గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున నెటిజన్ల ట్రోలింగ్ గురవుతోంది మంచు కుటుంబంలో ఎవరో ఒకరి గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం వల్ల ఈ విషయంపై మంచు కుటుంబం స్పందిస్తూ తమ గురించి ట్రోల్స్ చేసేవారిపై పది కోట్ల పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించారు ఈ క్రమంలోనే చాలామంది అసలు వీరి గురించి ట్రోల్స్ రావడానికి బీజం ఎక్కడ పడింది అంటూ ఆరా తీస్తున్నారు ఈ క్రమంలోనే మా ఎన్నికల నేపథ్యంలో భాగంగా ప్రకాశ్ రాజ్ మా అధ్యక్షుడు ఎన్నికల పోటీకి దిగారు ఈ క్రమంలోనే పై పోటీకి మంచు విష్ణు ఎన్నికలలో నిలబడ్డారు ఇలా వీరిద్దరి గురించి పరస్పరం భేదాభిప్రాయాలు వచ్చాయి అయితే మెగా కుటుంబం ప్రకాశ్ రాజ్కు మద్దతు తెలపడంతో రెండు కుటుంబాల మధ్య కాస్త వివాదం తలెత్తింది ఇక ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి నుంచి వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలయ్యింది మా ఎన్నికల తర్వాత సినిమా టికెట్లు గురించి పలుసార్లు చిరంజీవి సీఎం జగన్ ని కలవడం ఆ తరువాత మోహన్ బాబు కుటుంబం లేకుండా ప్రభాస్ మహేష్ రాజమౌళి వంటి వారితో ఏపీ ముఖ్యమంత్రిని కలిసిన చిరంజీవి తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని వెల్లడించారు ఇలా వీరితో భేటీ అయిన అనంతరం పేర్నినాని ఇంటికి రావడం ఆయనే మా ఇంటికి వచ్చారని విష్ణు ట్వీట్ చేయడం ఆ తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో వీరిపై మరోసారి నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు అదే విధంగా మంచు విష్ణు మరోసారి ముఖ్యమంత్రిని కలిసి వ్యక్తిగత విషయాల వల్ల కలిశానని చెప్పడం మరికాసేపటికి సినీ ఇండస్ట్రీ గురించి చర్చించామని అయితే ఆ విషయాలు ఇక్కడ తెలియజేయనా అని విష్ణు చెప్పడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ కుటుంబంపై ట్రోల్స్ చేశారు ఈ విధంగా మంచు కుటుంబంపైన నెటిజన్లు ట్రోలింగ్ చేయడానికి బీజం మా ఎన్నికల సమయంలో పడిందని అప్పటినుంచి వీరి గురించి ట్రోల్స్ వస్తున్నాయని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి